హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఐ హోప్ ఎవ్రీబడీ డూయింగ్ గుడ్ ఈరోజు కూడా మీ అందరితో ఒక రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను తెలుగు సూపర్ హ్యూమస్ డైట్లో చీజ్తో చేసుకోబోయే ఒక ఎంఈస్ట్ కమ్ పిజ్జా రెసిపీ ఇది మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు సజెస్ట్ చేశారు థ్యాంక్స్ అండి ఈ రెసిపీ కోసం నేనైతే మొన్న చీజ్ చేశాను కదా ఆ చీజ్ రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ కమ్ పిజ్జా కోసం ఎంత చీజ్ అయితే కావాలో అంత చీజ్ని నేను ఇలా చిన్న చిన్న క్రంబుల్లా చేసేసుకున్నానండి చేత్తోనే ఇలా మ్యాష్ చేసేసుకున్నాను గ్రేటర్ కూడా యూస్ చేయొచ్చు కానీ ఎందుకులే మళ్ళీ ఎక్స్ట్రా ఎఫర్ట్ అని చెప్పి ఇలా చేత్తోనే ఇలా చిదిమేసుకున్నానండి అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్ గార్లిక్ టొమాటో త్రీ కలర్స్ బెల్ పేపర్స్ తీసుకున్నాను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నానండి యాక్చువల్లీ ఇంత అవసరం లేదు జస్ట్ కొన్ని కొన్ని వెజ్జెసే తీసుకున్నా చాలన్నమాట లేకపోతే ఓన్లీ బెల్ పేపర్స్ తీసుకున్నా చాలు నాకు వెజిటేబుల్స్ ఎక్కువైపోయి దోశ మీద నుంచి అనమాట సో ఎనీవే ఇలా ప్యాన్ మీద కొద్దిగా గీ అప్లై చేసుకుంటున్నాను యాక్చువల్లీ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చీజ్లోనే ఫ్యాట్ ఉంటుంది కదా ఆ ఫ్యాట్ వల్ల ఏం ప్యాన్కి అంటుకోదు సో సేఫ్ సైడ్ నేను ఊరికే గీ అలా అప్లై చేశాను ఆ తర్వాత క్రంబుల్ చేసి పెట్టుకున్న చీజ్ని జస్ట్ ఒక దోశ షేప్లో పైన అలా వేసేసుకున్నానండి కంప్లీట్ ప్రాసెస్ లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి అదర్వైజ్ చీజ్ త్వరగా బర్న్ అయిపోతుంది జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా చీజ్ వేసుకోవడం దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అస్సలు 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 ఫ్లేమ్ పెంచుకోవద్దండి నిదానంగా అదే ఫ్రై అవుతుంది సో అలా చీజ్ వేసేసుకున్న తర్వాత దాని మీద నేను వన్ బై వన్ అన్ని వెజ్జెస్ వేసేసుకుంటున్నానండి నన్ను అడిగితే మాత్రం ఆనియన్స్ ఒక్కటే వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆనియన్ దోశ ఉంటుంది కదా అలా ఉంటుంది సో నేనైతే ఇంకా అన్ని వెజ్జెస్ వేసేసుకొని పైన కాస్త మిక్స్డ్ హెర్బ్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకున్నానండి చీజ్లో ఆల్రెడీ లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా దీంట్లో సాల్ట్ ఏం యాడ్ చేసుకోలేదు కావాలంటే పైన కొద్దిగా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు ఇంకా పైన కూడా నేను దోశాకం పిజ్జా అని చెప్పాను కాబట్టి పైన కూడా కాస్త చీజ్ వేసుకున్నానండి మీరు దోశలా చేసుకోవాలనుకుంటే ఈ వెజ్జెస్ అన్నీ వేయకుండా జస్ట్ ఆ చీజ్ పాట్ వేసేసి చేసేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఫ్లిప్ చేసేసుకుంటే నేను ఎక్కువ వెజ్జెస్ వేయబట్టి అవన్నీ ఊడొచ్చేసాయి కానీ చూసారా ఎంత బాగుందో మన ఊతప్పం ఉంటుంది కదా అలా ఉంటుంది చూడ్డానికి అండ్ ఇది వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉండిద్దండి చల్లగా అయిపోద్ది కొంచెం గట్టిగా అయిపోద్ది అనమాట రబ్బర్ లాగా ఇలా గ్రేటెడ్ చీజ్తోనే కాదు మనకి మార్కెట్లో చీజ్ స్లైసెస్ దొరుకుతాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు దీన్ని దోశలా చేసుకున్నప్పుడు కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈరోజు నేను దోశ కం పిజ్జాలా చేసుకున్నాను కాబట్టి ఆ వెజ్జీస్తో తినేసాను మొన్న నేను ఎగ్గిడ్లీ రెసిపీ పోస్ట్ చేసినప్పుడు చాలామంది వెజిటేరియన్స్ మాకు కూడా కొన్ని రెసిపీస్ పోస్ట్ చేయండి అని అన్నారు సో ఇది మీకోసమేనండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి డైట్లో కూడా ఇలా టేస్టీ టేస్టీ ఫుడ్ తినేసేయొచ్చు సో ఈట్ హెల్దీ స్టే హెల్దీ బీ హ్యాపీ యూ టుమారో అగైన్ బాయ్